క్షత్రియ భవన్ నిర్మాణానికి అవసరమైన స్థలంతో పాటు ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి. హైదరాబాద్ అభివృద్ధిలో క్షత్రియుల పాత్ర కూడా ఎంతో ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రాజులు ఎంతగానో సహకరించారని అన్నారు. రాజకీయాల్లో రాణించాలనుకునే క్షత్రియ సామాజిక వర్గానికి తప్పకుండా అవకాశం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని సీఎం ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇమ్మీడియట్ గా సంవత్సరం తిరిగే లోపల కార్పొరేటర్ ఎన్నికలు ఉన్నాయి, తప్పకుండా చట్టసభలలో మీ ప్రాతినిధ్యం ఉండాలి అన్న ఆలోచన నాకు ఉంది. మీలో రాజకీయ చైతన్యంతో రాజకీయాలలో రాణించాలన్న ఆలోచన ఉన్న వాళ్లను ఇప్పటి నుండే పార్టీలో ప్రోత్సహించండి. మొదట పార్టీలో పదవి ఇస్తాను, ఆ తర్వాత ఎన్నికల్లో టికెట్లు ఇస్తాను. పిసిసి అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా క్షత్రియ సోదరులకు నేను మాట ఇస్తున్నా, తప్పకుండా మీ వైపు నుంచి మీరు ఎవరిని మీ ప్రతినిధులుగా మా పార్టీలో పెట్టదలుచుకున్నారో మీరు లిస్ట్ ఇవ్వండి. తప్పకుండా ఈ 1.5 ఇయర్ రాబోయే 4 సంవత్సరాలకు వాళ్ళని లీడర్స్గా గ్రూమ్ చేసి ఎన్నికల్లో తప్పకుండా అవకాశాన్ని కల్పిస్తా అని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి